కళ్ళల కోసం మదర్స్ డే, తండ్రుల కోసం ఫాదర్స్ డే, సోదరిమణుల కోసం సిస్టర్స్ డే, మహిళల కోసం ఉమెన్స్ డే, ఇలా అందరికీ ప్రత్యేకంగా ఒక రోజు ఉన్నట్లు ప్రేమికుల కోసం కూడా ప్రేమికుల రోజు ఉంది. ఆ రోజునే వ్యాలంటైన్స్ డే అంటారు. ప్రేమికులు సంవత్సరం మొత్తం ఎదురు చూసిన పండగ రోజు రానే వచ్చింది. అసలు ప్రేమను వ్యక్తం చేయడానికి ఒక రోజంటూ ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరమే లేదు. ప్రేమను ఎప్పుడైనా ఎలాగైనా వ్యక్తం చేయొచ్చు. అసలు వ్యాలంటైన్స్ డే అంటే ఏమిటి? ఆ రోజును ప్రేమికుల రోజుగా ఎందుకు గుర్తిస్తారు? ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు ఎందుకు జరుపుకుంటారు? మొదలగు విషయాలు ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫిబ్రవరి 14నే ప్రేమికుల రోజు ఎందుకు జరుపుకుంటారు మనం ఇప్పుడు తెలుసుకుందాం. వ్యాలంటైన్స్ డే రోజున తమ ప్రియురాలు లేదా ప్రియుడికి మరింత దగ్గరవ్వాలని, తమ బంధం శాశ్వతంగా ఉండిపోవాలని చాలా మంది ప్రేమికులు కోరుకుంటారు. ఇదిలా ఉండగా నిజాయితీగా ఉండే ప్రేమ గురించి తెలియజేయడానికి ప్రత్యేకంగా ఒక రోజు అంటూ ఉండాల్సిన అవసరమేమీ లేదు. ఎందుకంటే ప్రేమ అనేది ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో ఎవరికీ తెలియదు. అందుకే తమ లవ్ను ఎలా అయినా తెలపొచ్చు. అయితే వ్యాలంటైన్స్ డే రోజునే లవ్ ప్రపోజ్ ఎందుకు చేస్తారు అన్న ప్రశ్నలకు రకరకాల సమాధానాలు ఉన్నాయి. వేరువేరు చరిత్రలు ఉన్నాయి. అందులో బాగా ప్రాచుర్యంలో ఉన్నది మాత్రం వ్యాలంటైన్ గురించే. అసలేంటి ఈ ప్రేమ సిద్ధాంతం, ఏంటి వ్యాలంటైన్ కదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. క్రీస్తు శకం 270లోనే ప్రేమ సిద్ధాంతాన్ని వ్యాలంటైన్ యువతకు బోధించేవాడట. హింస, స్వార్థం, ద్వేషం వంటి దుర్మార్గాలపై పోరాడడానికి ప్రేమను మించిన ఆయుధం లేదని నమ్మాడు ఆనాటి క్రైస్తవ మత గురువు వ్యాలంటైన్. తను రూమ్లో ఉంటూ నిత్యం యువతీ యువకుల మధ్య ప్రేమ పుట్టించేందుకు తన వంతు ప్రయత్నం చేసేవాడట. అక్కడితో ఆగకుండా ప్రేమలో పడిన వారికి, ప్రేమలో మునిగిపోయిన వారికి దగ్గరుండి మరీ వివాహం జరిపించేవాడట. ఆ కాలంలోనే రోమ్ నగరాన్ని పరిపాలిస్తున్న క్లాడియస్ అనే రాజు అప్పటికే పెళ్లిళ్లపై నిషేధం విధించారట. అతి క్రూరమైన ఆ రాజుకు పెళ్ళంటే ఏమాత్రం ఇష్టం లేదట. దానికోసం ఓ చట్టాన్ని కూడా రూపొందించి అమలు చేశాడు ఈ క్లాడియస్. క్లాడియస్కు వివాహ వ్యవస్థపై నమ్మకం లేకపోవడమే దానికి కారణము. పురుషులు పెళ్లిళ్లు చేసుకుంటే ఆలోచించే శక్తి నశిస్తుందనేది ఆయన అపోహ. ఆ మేరకు రాజ్యంలో ఎవరో వివాహాలు చేసుకోవద్దని ఆజ్ఞలు జారీ చేశాడు చక్రవర్తి క్లాడియస్. ఆదేశాల మేరకు రోమ్లో ఎవరూ పెళ్లిళ్లు చేసుకోలేదట. వివాహితులు మంచి సైనికులు కాలేరని క్లాడియస్ భావించేవారట. ఆ మేరకు తన సైన్యాన్ని పెంచుకునే క్రమంలో ఈ చట్టాన్ని తీసుకుని వచ్చినట్టు చెప్తారు. అయితే వ్యాలంటైన్ చక్రవర్తి క్లాడియస్ ఆలోచనలను వ్యతిరేకించేవాడు. వివాహమైతే పురుషుల్లో ఆలోచన శక్తి తగ్గుతుందనేది ఉత్తి అపోహ అనే విషయం తెలియజేయాలనుకుంటాడు. ఆ మేరకు తను పెళ్లిళ్లు చేస్తానంటూ ప్రకటిస్తాడు. దీంతో చాలా మంది ముందుకు రావడంతో వారికి రహస్యంగా వివాహాలు జరిపిస్తాడు వ్యాలంటైన్. ఓవైపు రాజ్యంలో పెళ్లిళ్లు నిషేధం ఉన్నప్పటికీ తన రాజ్యంలో పెళ్లిళ్లు ఎలా పెరుగుతున్నాయని క్లాడియస్ అనే రాజు ఆరా తీశాడట. వ్యాలంటైన్ ప్రేమ పాఠాల గురించి తెలిసిందట. అప్పుడు తన రాజ్యంలో పెళ్లిళ్లకు ప్రేమలకు వ్యాలంటైన్ కారణమని భావించి అతన్ని కారాగారంలో బంధిస్తాడు. రాజద్రోహం చేశాడన్న ఆరోపణలపై తనకు ఉరిశిక్ష విధిస్తాడు రాజు. ఎందరో ప్రేమ పెళ్లిళ్లలో కీలక పాత్ర పోషించిన వ్యాలంటైన్ కారాగారంలో ఉన్నప్పుడు జైలర్ కూతురుతో ప్రేమలో పడిపోయాడట. ఆమె అందిరాలు కావడంతో వ్యాలంటైన్ చూపు తెప్పించారట. అలా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని చరిత్ర చెప్తుంది. ఆ ప్రేమ సందేశంలో ఫ్రమ్ యువర్ వ్యాలంటైన్ అని రాసి ఉందంటారు. అలా వ్యాలంటైన్ను ఊరు తీసిన ఫిబ్రవరి 14న లవర్స్ డేగా ప్రాచుర్యం పొందింది. అప్పటి నుండి యువర్ వ్యాలంటైన్ అనే మాట ప్రేమికుడి పర్యాయపదంగా మారిపోయిందంటారు. అలా ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా మారిపోయింది. అయితే మన దేశంలో మాత్రం వ్యాలంటైన్స్ డేను 1990వ సంవత్సరం నుంచి ఆర్థిక సరళీకరణ తర్వాత వ్యాలంటైన్స్ డే భారతదేశంలో బాగా పాపులర్ అయింది. అయితే దీనిపై అనేక వివాదాలు కూడా ఉన్నాయి. ఈ ప్రేమికుల దినోత్సవాన్ని వ్యతిరేకించే వారు కూడా చాలా మందే ఉన్నారు. వాస్తవం ఏమిటంటే ప్రేమను తెలియజేయడానికి ప్రత్యేక సమయము, ప్రత్యేక రోజంటూ ఏది లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి మనం. ప్రేమికుల రోజును వ్యతిరేకిస్తూ ధర్నాలు, ఆందోళనలు, గొడవలు మామూలే. ఇక ఈ ప్రేమికుల రోజును కార్పొరేట్ కంపెనీలు సృష్టించిన మాయా అన్న వాదన మరొకటి ఉంది. ఎందుకంటే వ్యాలంటైన్స్ డే సందర్భంగా 100ల కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంటుంది. మరి అసలు ప్రేమను వ్యక్తం చేయడానికి ప్రత్యేకమైన ఒక రోజంటే అవసరమా? ప్రేమకు డేట్స్, డెడ్లైన్స్ ఉంటాయా? అనంతమైన ప్రేమను ఏడాదంతా వ్యక్తం చేసినా సమయం చాలదు కదా అనేవాళ్ళు కూడా ఉన్నారు. ప్రేమను సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక రోజును ప్రత్యేకంగా కేటాయిస్తే తప్పేముంది అనేవాళ్ళు ఉన్నారు. సో వ్యాలంటైన్స్ డే చుట్టూ జరిగే చర్చ కూడా ప్రేమంతా అనంతమైనది, శాశ్వతమైనది. ఓకే ఫ్రెండ్స్, చూసారా వీడియోని? మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.